హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు టైం మార్నింగ్ 5:30 అవుతుంది. ఈరోజు నేను కొంచెం కషాయం చేద్దాం అనుకుంటున్నాను పిల్లల కోసం. అందుకని మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ నేను మిక్సీ పెడుతున్నాను అన్నమాట. మిక్సీ జార్లో కొంచెం ధనియాలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో అందులో సగం జీలకర్రలో సగం వాము, అట్లాగే కొంచెం అల్లం ముక్కలు, చూసారు కదా, ఇవి వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఇవి పొడి అయిన తర్వాత అప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఈ కషాయం అనేది ఏం చేస్తుందంటే, కడుపు నొప్పి ఉన్నా లేదంటే కనుక మనకి పిల్లలకి కఫం చేస్తుంది కదా, కఫం వస్తుంది బాగానే, అది అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. వారానికి ఒక్కసారైనా ఇస్తుంటాను, కాకపోతే ఇప్పుడు మా పెద్ద అబ్బాయి వచ్చాడు కదా, అందుకని వారానికి 2 సార్లు వడగైతే ఇస్తున్నాను అన్నమాట నేను. ఓకే, చిన్నపిల్లలకైతే కనుక 1/2 గ్లాస్ అయినా ఇవ్వచ్చు, ఇది చాలా మంచిది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా అసలు ఏమీ ఉండవు. నార్మల్గా అయితే డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం 1 స్పూన్ ధనియాలు పిల్లల నోట్లో వేసేసి పంపించేసేయండి, అదైనా సరే చాలా బాగుంటుంది అన్నమాట. వాళ్ళు నవ్వులుకుంటూ స్కూల్కి వెళ్ళిపోతారు, దానివల్ల కూడా పైత్యం కఫం ఇవేమీ రావు. ధనియాల వల్ల కూడా చాలా మంచిది కూడా మన పిల్లల హెల్త్కి. ఓకే, చూసారు కదా, దీన్ని ఫుల్గా వడబెట్టేస్తున్నాను. ఎందుకంటే బాగా పిప్పులా ఉంటుంది, అది గొంతుకు అడ్డం పడిందంటే బాగా దగ్గు వస్తుంది అన్నమాట పిల్లలకి, పులమారినట్టు అయ్యి. అందుకని మొత్తం వడకెట్టేసే ఇవ్వండి, ఏం పర్లేదు. ఆల్రెడీ జ్యూస్ అంతా దిగిపోయింది కనుక ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకే, ఇట్లాగా కొంచెం మరీ చిక్కగా వద్దు, ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసి ఇస్తే సరిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ వారానికి ఒక్కసారైనా ఇది ట్రై చేయండి, 2 సార్లు ఇచ్చినా సరే ఏమి కాదనమాట. మోస్ట్లీ నేనైతే సండేస్ ఇస్తుంటాను, అప్పుడప్పుడు ఇంకొక మధ్యలో కూడా యాడ్ చేస్తుంటాను. ఇది మండే మార్నింగ్ రొటీన్ అనమాట, సండే ఇవ్వలేదు నేను వాళ్ళకి జ్యూస్, అందుకని మండే మార్నింగ్ తీసిస్తున్నాను. ఇది జ్యూస్ వాళ్ళు తాగిన తర్వాత కనీసం 1 అరగంట వరకు ఏమి తినకూడదు, తాగకూడదు. అట్లాగైతేనే కొంచెం దీని ఎఫెక్ట్ అనేది పిల్లల బాడీ మీద అంటే కడుపు మీద పడుతుంది అనమాట, పైచిమది మొత్తం అంతా తగ్గిపోతుంది. అందుకని చూసారు కదా, మన ఈ జ్యూస్ రెడీ అయిపోయింది. జ్యూస్ అనే అంటారు మాకు ఇంట్లోని, చక్కగా చాలా ఇష్టంగా తాగుతారనమాట అందరు ఇంట్లో. ఓకే, అంత ఘాటుగా ఉండదు, బాగుంటుంది, పర్లేదు, తాగొచ్చు అనమాట. కొంచెం వామ్ వేస్తున్నాం కనుక లైట్గా ఘాటు అనేది వస్తుంది అంతే, అంతకుమించి ఇంకేముండదు. చూసారు కదా, ఇలా మొత్తం వడకెట్టేశాను, 1/2 గ్లాస్ 1/2 గ్లాస్ చొప్పున పిల్లలిద్దరికి ఇచ్చేస్తాను అంతే. చిన్నపిల్లలు ఉంటే 10 సంవత్సరాల లోపల ఉంటే 1/2 గ్లాస్ ఇవ్వండి, మరీ 2-3 సంవత్సరాల పిల్లలకి అవసరం లేదు. ఒకవేళ ఇవ్వాలి, పైచ్యం చేసింది కొంచెం కఫం వస్తుంది అంటే కనుక 1-2 స్పూన్లు మాత్రం పట్టండి అంతే ఇది. ఓకేనా, పెద్దవాళ్ళు అయితే 1 గ్లాస్ కూడా తాగొచ్చు, ఏమి కాదు. చూసారు కదా, ఇట్లాగా మొత్తం రసం అంతా తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత పిల్లలకి ఇచ్చేస్తున్నాను అన్నమాట. తర్వాత ఇది ఇచ్చేసిన 1 అరగంటకి మా చిన్న అబ్బాయికి పాలు ఇచ్చాను. పాలు ఇచ్చిన తర్వాత వాడికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్ ఆమ్లెట్, చాలా సింపుల్గా అదే కదా మనం చేస్తాము. ఎప్పుడు మండే మార్నింగ్ అనేసరికి ఏదైతే సింపుల్గా అయిపోద్దా అని ఆలోచిస్తాను నేనైతే, కానీ చేయడం అయితే తప్పదు. కాకపోతే కొంచెం రెసిపీస్ చేంజ్ అవుతుంటాయి, సింపుల్గా అయిపోయి మాత్రం చేస్తుంటాను అన్నమాట. జస్ట్ బ్రెడ్ ఆమ్లెట్కి ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, కారం, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పాలు, ఆమ్లెట్లో పాలు పోస్తే చాలా బాగుంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేయచ్చు. అలాగే ఎగ్ బీట్ చేసేసుకున్నాను, తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మల్టీగ్రెయిన్ తీసుకున్నాను నేను, ఇది అంతా ఏం లేదు. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది కదా బ్రెడ్ ఆమ్లెట్, జస్ట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి 1 గుడ్డుతో మాత్రమే ఆమ్లెట్ చేస్తాను. 1 బ్రెడ్కి ఆమ్లెట్ అటాచ్ చేసిన తర్వాత ఇంకొంచెం ఉండిపోతుంది, అది 1 ఆమ్లెట్ కింద ఇచ్చేస్తాను అనమాట అంతే. అంతకుమించి ఇంకేమి ఇవ్వను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. తర్వాత లంచ్కి సింపుల్గా లెమన్ రైస్ చేసేసి పంపించేస్తాను అంతే వాడిని.
తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఆల్రెడీ 7:30 అవుతుందన్నమాట టైము. రాత్రి మినప్పప్పు నానబోసాను నేను ఇక్కడ, చూసారు కదా మినప్పు గుళ్ళే వాడతాను నేను, ఇడ్లీకైనా దోశకైనా వడకైనా ఇట్లా గార్లకైనా సరే నేను మినప్పు గుళ్ళే వాడతాను అన్నమాట. ఇది శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత మిక్సీ పెట్టుకోవాలి, మరీ ఎక్కువగా పోసుకోవద్దు నీళ్ళు. నీళ్ళు తెలుసు కదా గార్లకి ఎట్లా పోసుకుంటామో అట్లాగే ఉండాలన్నమాట. ఇట్లా మిక్సీ పెట్టేసుకున్నాను నేను. అంటే ఈరోజు కొంచెం పొనుకుల కింద వేద్దాం అనుకుంటున్నాను. రోజు నార్మల్గా టిఫిన్ ఇడ్లీ దోశ వడ పూరి ఉప్మా ఇవన్నీ తిని తిని బోర్ కొట్టి అప్పుడప్పుడు ఇట్లాగ చేస్తుంటాం అన్నమాట మార్నింగ్ టైము. ఇది కూడా చాలా సింపుల్గానే అయిపోతుంది, మార్నింగ్ ఏమీ హడావుడు ఉండదు. జస్ట్ మిక్సీ పెట్టుకోవడం, మినపప్పు కడుక్కుని మిక్సీ ఇట్లా పెట్టేసుకున్నాము అంటే కనుక గట్టిగాని ఆల్మోస్ట్ మిగతా టిఫిన్లు ఎంత టైంలో అవుతాయో ఇది కూడా అదే టైం తీసుకుంటుంది అంతే. ఎందుకంటే ఇప్పుడు నేను వేసేదానికి చట్నీ కూడా అవసరం ఉండదు అన్నమాట, అందుకని నేను ఇట్లాగ చేస్తుంటాను. ఇప్పుడు ఈ పిండి పెట్టేసుకున్నాం కదా, చూసారు కదా ఇది ఇట్లా గట్టిగానే ఉండాలి పిండి అనేది. కొంచెం పలచనైనా సరే నూనె ఎక్కువ పీల్చేస్తుంది అన్నమాట, మిక్సీలో కూడా బాగానే వస్తుంది. కాకపోతే గ్రైండర్లో వేస్తే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, నాకు అదే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట ఎప్పుడు కూడా. అంతకు మించి ఇంక డిఫరెన్స్ ఇంకేమీ తెలీదు. ఇడ్లీకైనా గార్లకైనా దేనికైనా సరే కొంచెం క్వాంటిటీ మాత్రం డిఫరెన్స్ అనిపిస్తుంది అంతే నాకు. ఓకే, ఇట్లా పెట్టేసుకున్నాం కదా మిక్సీ పెట్టుకున్న తర్వాత, దీనికోసం బోల్డ్ అని ఉల్లిపాయలు కట్ చేశాను నేను, చూసారు కదా. అన్నీ కూడా ఎక్కువగానే వేద్దామని డిసైడ్ అయిపోయాను, ఎందుకంటే చట్నీ చేసే ఉద్దేశం లేదు నాకు, అందుకని ఫుల్గా ఉల్లిపాయ ముక్కలు వేశాను. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువగా వేశాను అనమాట, కొంచెం స్పైసీగా బాగుంటుంది కదా అనేసి. పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఇంకా కొత్తిమీర, చూసారు కదా కొత్తిమీర కూడా ఎక్కువే. ఆల్మోస్ట్ అన్నీ ఇంతలా ఎక్కువగా వేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట మనకి. ఇది తర్వాత జీలకర్ర, తర్వాత అల్లం తురిమి వేస్తున్నాను. అల్లం చాలా బాగుంటుంది ఇందులోకి, అల్లం వేసేసరికి మొత్తం టేస్టే డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట మనకి. అందుకని అల్లం వేశాను. అట్లాగే కొంచెం బియ్యపిండి, అంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట బియ్యపిండి, ఒక స్పూన్ మాత్రం వేసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఓకే, కొంచెం క్రిస్పీగా వస్తాయి అందుకని బియ్యపిండి వేసుకున్నాను అన్నమాట. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇవి ఒక్కసారి ఇట్లాగే అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకుని చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఓకేనా, ఏదో కొంచెం ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి ఇట్లా వేసుకున్న దానికంటే ఇది బాగుంటుంది. దీనికి చట్నీ అవసరం లేదు, కావాలంటే అల్లం పచ్చడి కొబ్బరి పచ్చడి ఏదైనా తినొచ్చు. ఓకే, చూసారు కదా ఇట్లా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత నేను ఇప్పుడు పొనుకులు వేసేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడగా నూనె పెట్టుకున్నాను. నూనె పెట్టుకున్న తర్వాత ఇందులో చిన్న 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 చిన్నవి అన్నమాట గార్లు కూడా వేసుకోవచ్చు, మసాలా గార్లు కింద. కాకపోతే గార్లకి అయితే కనుక ఎక్కువ టైం పడుతుంది కదా మనకి, ఈ మూకిట్లో వచ్చి ఒక 3 గార్లు లేదంటే 4 గార్లు పడతాయి అంతే. దాని బదులు ఇట్లాగే చిట్టి చిట్టి వేసుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట, అందుకని నేను ఎక్కువ ఇట్లాగే ప్రిఫర్ చేస్తాను. ఏముంది గార్లు వేసినా ఈ పునుకులు వేసినా టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది కదా, కొంచెం షేప్ అయితే మారుతుంది అంతే. ఇవైతే చూసారు కదా కొంచెం ఎక్కువ వేసేయచ్చు అనమాట, 2-3 వాయిల్లోనే మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది మనకి. అదే గారెలు అయితే 2-3 గారెలు చొప్పున వేస్తూ ఉండాలన్నమాట, అందుకని ఇలా సింపుల్గా అయిపోతుంది అనేసి ఇట్లా వేస్తుంటాను నేను.
చూసారు కదా మన పొనుకులు రెడీ అయిపోయినాయి. ఇదివరకు నేను పెసరట్లు వేసినప్పుడు కూడా పొనుకులు పెసర పొనుకులు వేసాను అన్నాను కదా, సేమ్ ఇదే ప్రొసీజర్లో వేసాను. పిండి డిఫరెన్స్ అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఓకేనా, ఇవన్నీ వేసుకుని చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.